మీరు కనుక IEEE బాసర్లో చేరాలి అనేసి మీకు ఉద్దేశం ఉంటే మీరు జస్ట్ నా వీడియోస్ని ఫాలో అవ్వండి చాలు. ఐఎమ్ ఆల్సో స్టూడెంట్ ఆఫ్ ఆర్జీకేటీ, సో నేను మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీకు అసలు IEEE గురించి వేరే ఏ ఛానల్లో మీకు సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఈ ఒక్క ఛానల్ చూస్తే చాలు, మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాను నేను. అండ్ ప్రతి ఒక్క వీడియో చూడండి మీరు, అప్పుడే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ చాలామంది తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు స్టార్టింగ్లో, ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉండక, ఇన్ఫర్మేషన్ సరిగ్గా తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు, దానివల్ల తర్వాతకి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో మనకి ఏంటంటే పర్టికులర్గా ఎవరు చెప్పే వాళ్ళు ఉండరన్నమాట దీని గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాలేజ్ వాళ్ళు ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు చెప్పరు. సో అన్నీ మనమే తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ అన్నీ నేను చెప్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్లో పెట్టండి, నేను దాని మీద కన్ఫామ్గా వీడియో చేస్తాను. సో మీకు కనుక IEEE బాసర్లో చేరాలి అనేసి ఉద్దేశం ఉంటే, ఒపీనియన్ ఉంటే కన్ఫామ్గా మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి, అది చాలు. సో నేను ఈరోజు వీడియోలో IEEE బాసర్కి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను. నోటిఫికేషన్ అయితే ఇంకా డేట్ ఇవ్వలేదు, జూన్లో వస్తుందనేసి అఫీషియల్ నోటీస్ వచ్చింది. సో నోటిఫికేషన్స్ అనేవి జూన్లో రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అప్పటిదాకా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. సో నేను చెప్పే డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. నోటిఫికేషన్ డేట్ వచ్చిందంటే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి నోటిఫికేషన్ రాకముందు. అండ్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు మీ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోండి. మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్గా ఉంచుకోండి యాజ్ పర్ హాల్ టికెట్. సో హాల్ టికెట్లో మనం ఇప్పుడు ఎలాగో చేంజ్ చేయలేము కాబట్టి హాల్ టికెట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అన్ని సర్టిఫికేట్స్లో ఉండేటట్లు చూసుకోండి. మీ ఏం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా, ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా సరే మీకు తర్వాతకి ఇబ్బంది అవుతుంది స్కాలర్షిప్ టైంలో. సో మీకు ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు ఈ టైంలో ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. సో మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇయర్ది, అండ్ షార్ట్ మెమో అండ్ లాంగ్ మెమో. లాంగ్ మెమో వచ్చినాక సబ్మిట్ చేస్తే సరిపోతుంది, ఇప్పుడు లేదు కాబట్టి. అండ్ 10th టీసీ, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, 10th స్టడీ సర్టిఫికేట్, పాస్ ఫొటోస్, మీ పేరెంట్స్వి అండ్ మీవి, 10th హాల్ టికెట్, అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం అంటారు బట్ నో నీడ్ ఆఫ్ ఇట్. అండ్ ఓసీ వాళ్ళు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రెడీ చేసుకొని పెట్టుకోండి, అప్పుడు మాత్రమే ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుందన్నమాట. 9.8 వచ్చినా సరే ఓసీ వాళ్ళకు సీట్ వస్తుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటేనే. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నా, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ టీఎస్ స్కూల్స్లో చదివారో వాళ్ళకి 9.8 and 10 వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 9.7 వచ్చినా సరే, 9.5 వచ్చినా సరే వాళ్ళు ఎలిజిబుల్ కారు. సో 9.8, 10 వచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్ వస్తుంది అన్నమాట, 9.7 వచ్చినా సరే సీట్ రాదు. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళకి ఎందుకు 0.4 మార్క్స్ యాడ్ చేయరు, వాళ్ళకి సీట్ వస్తుందా, 10 వస్తే వాళ్ళకి సీట్ వస్తుందా, 9.8 వస్తే వాళ్ళకి సీట్ వస్తుందా, అండ్ ఏపీ వాళ్ళు తెలంగాణలో జాయిన్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, సో ఇవన్నీ నేను ఇంకా వీడియోస్ చేస్తాను. మీరైతే ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఈ సర్టిఫికేట్స్లో ఏం మిస్టేక్స్ లేకుండా చూసుకోండి.